ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నందుర్గాయ నమః. ప్రేక్షక మహాశ్రీనందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఈ 2024 సంవత్సరంలో గ్రహాలను అనుసరించి, గ్రహస్థితిని అనుసరించి వాళ్ళకి ఈ 2024 సంవత్సరం నుంచి భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2024 సంవత్సరం కుంభరాశి జాతకులు అంటే ఈ ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాపాదాల నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. ప్రధానంగా ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా శని జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే ద్వితీయ స్థానంలో రాహువు, అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు, తృతీయంలో గురువు సంచారం చేస్తాడు 30 ఏప్రిల్ వరకు. ప్రధానంగా మనం చర్చించుకుంటే 1 తేదీ నుంచి గురువు చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేసిన గురువు కుంభరాశి వాడికి అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి వాళ్ళని ఒక ఇంటి వాడిని చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు స్థిరాస్తులకు సంబంధించి గృహ నిర్మాణాలు చేయటం కానీ, గృహాలు కొనటం కానీ, గృహాలు కట్టుకోవడం కానీ, ఇలాంటి పనులన్నీ ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మీ తల్లి ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు సహకరిస్తుంది. అలాగే వాహనాలు కూడా మీరు కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విద్యార్థులకి అమోఘంగా ఉంటుంది. విద్యార్థులు తాము చదివిన చదువుకి మంచి ఫలితాలను పొందుతారు. మంచి ప్రతిభా పాఠ పురస్కారాలను కూడా పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే జన్మరాశిలో సంచారం చేస్తున్న శని యొక్క ప్రభావం వల్ల వీరు చేస్తున్న పనుల్లో కొంచెం ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో వీళ్ళు చాలా కష్టపడి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. చాలా కష్టపడి పనిచేసి వాళ్ళ యొక్క టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ శని తృతీయ, సప్తమ, అలాగే దశమ స్థానాల మీద దాని యొక్క ప్రభావం చూపిస్తాడు, దృష్టి పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు మరి తృతీయ స్థానం అంటే అది ఆ తృతీయ స్థానం మీద దృష్టి పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి యొక్క మీ యొక్క సోదరి సోదరమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఇతరత్ర ఎవరైనా సరే మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఎక్కువగా ఈర్షిపడటం కానీ, అసూయ ద్వేషాలు పెంచుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ శని భగవానుడు దశమ స్థానం మీద ప్రభావం చూపిస్తే దశమ స్థానం మీద దృష్టి పడుతుంది కాబట్టి, శని యొక్క దృష్టి దశమ స్థానం మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరం ఉద్యోగం డెఫినెట్గా వచ్చి తీరుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మరొక కొత్త ఉద్యోగాలు రావుతాయి, కొత్త బాధ్యతలు మీకు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఒత్తిడి మాత్రం, ఉద్యోగాల్లో ఒత్తిడి మాత్రం క్రమంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు సప్తమ శని యొక్క దృష్టి సప్తమ స్థానం మీద కూడా పడుతుంది కాబట్టి మీ యొక్క పార్ట్నర్స్తో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళకండి, ఈగోల్ని మీరు ప్రదర్శించకండి. ఏదైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి మాటలకి మరొకరు విలువ గౌరవం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లేకపోతే ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి
ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి గురుడు మే 1వ తేదీ నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ చతుర్థ స్థానంలోకి వెళ్ళటం వల్ల స్థిరాస్తుల పరంగా వీళ్ళు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించడానికి, ఆదాయం బాగా పెరగడానికి, గతంతో పోలిస్తే ఇప్పటి నుంచి 2024 మే తర్వాత నుంచి కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఆదాయం పెరుగుతుంది, విపరీతంగా ఆదాయం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మరి ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా, అలాగే జన్మరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా మీకు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఆ గురుడు మే 1వ తేదీ నుంచి మీకు అద్భుతమైన ఫలితాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు. స్థిరాస్తుల పరంగా అంటే మీ పూర్వీకుల నుంచి స్థిరాస్తులు ఏవైతే వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ అష్టమ స్థానంలో నా కేతు మిమ్మల్ని ఏదో విధంగా స్థిరాస్తుల పరంగా ఇబ్బందులకు గురి చేస్తాడు, సమస్యలను పెడతాడు, ఇబ్బందులకు గురి చేస్తాడు. అందువల్ల ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఓం గం గణపతి ఏ నమః అనే మంత్రాన్ని మీరు జపించండి. విఘ్నేశ్వర ఆరాధనని క్రమం తప్పకుండా మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా మిమ్మల్ని ఇబ్బందులు కలుగ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కంటికి సంబంధమైన అనారోగ్య సమస్యలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మీకు గురుడి యొక్క దృష్టి పట్టడం వల్ల అష్టమంలో కేతు ఉన్నప్పటికీ కూడా మే 1వ తేదీ నుంచి గురుడి యొక్క దృష్టి పట్టడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా సమస్యలు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి దశమ స్థానాన్ని శని చూడటం, అలాగే దశమ స్థానం మీద గుడి యొక్క దృష్టి పట్టడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి లాభస్థానం మీద ఈ రాశికి చెందిన జాతకులకి మే 1వ తేదీ నుంచి గుడి యొక్క దృష్టి పట్టడం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి 1000 స్థానం మీద దృష్టి పట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చులు అంటే ఇక్కడ శుభకార్యాల నిమిత్తం కానీ, లేకపోతే పుణ్యకార్యాల నిమిత్తం కానీ, ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి కానీ, ఇలాంటి అనారోగ్యానికి సంబంధించి కానీ ఇలాంటి ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి 2024 మే 1వ తేదీ నుంచి అత్యద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి ఏప్రిల్ నుంచే వాళ్ళకి ఆదాయం బాగా పెరిగిపోయింది, ఆదాయం వాళ్ళు ఊహించిన విధంగా పెరిగింది, ఈ ఆదాయం ఇంకా అలాగే కంటిన్యూస్గా కొనసాగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో ఈ రాశికి చెందిన జాతకులు గ్రహస్థితి బాగున్నంతకాలం కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఇదంతా కూడా నేను చెప్తుందంతా కూడా మీ యొక్క గోచార ఫలితాలే. ప్రధానంగా చూసుకోవాల్సింది మీ వ్యక్తిగత జాతకం. అందువల్ల మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితిని అనుసరించే చాలా వరకు ఫలితాలు మీకు ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను కూడా బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆరాధన చేయండి, అలాగే హనుమాన్ చాలీసా పఠించండి,
దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు కూడా ఈ రాశికి చెందిన జాతకి కొంతమేర ఇబ్బందులు పెట్టగడతాడు కాబట్టి కొంచెం ఈ ఫైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిష్యులా కానీ లేకపోతే ఇతర శరీరానికి వేడి సంబంధించిన అనారోగ్యాలు కానీ మీకు పెరగడానికి, ఆవేశం పెరిగిపోవడానికి, కోపం పెరిగిపోవడానికి, ఆగ్రహం పెరిగిపోవడానికి కారణం అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అనేది చదవటం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాలి. లేకపోతే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్తే.